రేపటి జరగబోయే బడ్జెట్ సమావేశాలు మొదటి ఫేజ్ సందర్భంగా అఖిల పక్ష సమావేశం జరిగింది. పార్లమెంట్ అఫైర్స్ మినిస్టర్ గారు పిలిచారు, రాజనాథ్ సింగ్ గారు, ఆర్థిక మంత్రి గారు, తర్వాత ప్రధానమంత్రి గారు కూడా చివరిలో వచ్చారు. వారు కూడా అడ్రస్ చేయడం జరిగింది. ముఖ్యంగా సరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ సమయంలో ఇది పెట్టడం ఏమిటనేది వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్పారనుకోండి, తర్వాత మిగతా వేరియస్ పార్టీ నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా చెప్పడం జరిగింది. మన విషయానికి వస్తే, మన రాష్ట్రానికి విషయానికి వచ్చినట్లయితే, ముఖ్యంగా మేము ప్రత్యేక హోదా, ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి తప్పనిసరిగా ఇస్తామని చెప్పి, ఆ రోజు బైఫర్కేషన్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా నష్టపోయింది, దీనికి ప్రత్యేక హోదా ఇస్తే మాత్రమే రాష్ట్రం బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాటి ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆనాటి ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీజేపీ నాయకులందరూ కూడా 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు ఇవ్వాలి, మేము వస్తున్న తప్పనిసరిగా మేము అధికారానికి వస్తున్నాం, మేము ఇస్తామని చెప్పడం జరిగింది. తర్వాత 2 సంవత్సరాలు 8 మాసాలు అయిన తర్వాత కూడా మన ముఖ్యమంత్రి గారు కూడా ఒక 6 నెలల క్రితం వరకు ప్రత్యేక హోదా వస్తుంది వస్తుందని రకరకాలుగా ప్రజల్ని మభ్యపెడుతూ వచ్చారు. తీరా ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు, ప్రత్యేక హోదాతో సమానమైన ప్రత్యేక ప్యాకేజ్ ఇచ్చారు, కాబట్టి మనం దాని గురించి విచారించవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఇది పరమ అసత్యమైనటువంటి మాటలు. ఏమాత్రము ప్రత్యేక హోదాకి ఏది కూడా ప్రత్యామ్నాయం కానే కాదు, ప్రత్యేక ప్యాకేజ్ అనేది కూడా అదొక పెద్ద హంబక్కు. ఈరోజు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు కూడా ఆయన చెప్పున్నారు ప్రత్యేక హోదాని గురించి. తర్వాత అబోర్షను దీన్ని ప్రజల్లో తీసుకెళ్ళి ప్రజలు క్యాండిల్ ర్యాలీ చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అప్రజాస్వామికంగా ఏ విధంగా అడ్డుకున్నారు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో అనే విషయాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పున్నారు ఆయన. ఆయన నిష్పక్షపాతంగా మాట్లాడారు. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ప్రత్యేక హోదాకి ఏది కూడా ప్రత్యామ్నాయం కానే కాదు, ప్రత్యేక హోదా ఉంటేనే పరిశ్రమలకు రాయితీలు వస్తాయి. మన ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు రాయితీలు ఎక్కడ ఉన్నాయో రాస్తున్నారు చెప్పండి అని. అది దానికి జయప్రకాష్ నారాయణ గారు ఈరోజు సరైనటువంటి సమాధానం చెప్పున్నారు. ఈరోజు 11 రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయంటే, ఇచ్చినటువంటి ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాలు ఇప్పటికీ ఆ విధంగా అభివృద్ధి చెందిందంటే ప్రత్యేక హోదా ఉండబట్టే అభివృద్ధి చెందింది. అలాగే ఆంధ్రప్రదేశ్కి నిజంగా ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పారిశ్రామికంగా చాలా అభివృద్ధి చెందుతుందనేది మా ఉద్దేశం, అందరి ఉద్దేశం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలు కూడా ప్రత్యేక హోదా వల్ల ఏ విధంగా బెనిఫిట్ ఉంటుంది, పరిశ్రమలు ఏ విధంగా వస్తాయి, వాళ్ళకి రాయితీలు ఉన్నందువల్ల వస్తాయండి, మన కొరకు రావడం కాదు, మనల్ని ఉద్ధరించడం కొరకు రావడం కాదు, పారిశ్రామికవేత్తలందరూ కూడా వాళ్ళకి చాలా రాయితీలు ఉంటాయి కాబట్టి, అక్కడ పరిశ్రమలు పెట్టుకుంటే చాలా ఆదాయం ఉంటుంది కాబట్టి వాళ్ళను వాళ్ళు ఉద్ధరించుకోవడానికి వస్తారు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్ధరించడం కొరకు కాదు. అందువల్ల తప్పనిసరిగా ప్రత్యేక హోదా ఉన్నట్లయితే మనకి రాష్ట్రం అన్ని విధాలా బాగుపడుతుంది, రాబోయే రోజుల్లో అయినా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళే మనం కూడా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఆనాడు చెప్పినటువంటి నాయకులందరూ కూడా అదే ఉద్దేశంతో చెప్పారు. కానీ ఇప్పుడు మారుస్తున్నారు. ఇది ప్రధానమంత్రి గారు ముఖ్యంగా ఆయన అనుకుంటేనే జరుగుతుందండి. ఇది మిగతా నాయకులు ఎవరు అనుకున్నా కూడా వాళ్ళ మనసులో ఉంది ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది అనేది అందరి నాయకులు, మన తెలుగు నాయకుల్లో ముఖ్యంగా ఉంది. వెంకయ్యనాయుడు గారికి విషయం బాగా తెలుసు, చంద్రబాబు గారికి బాగా తెలుసు. కానీ ఈరోజు ఏదో మాట్లాడుతున్నారంటే ప్రధానమంత్రి గారు దానికి వ్యతిరేకంగా ఉన్నారు, అందువల్ల వాళ్ళు కూడా ప్రధానమంత్రి గారి మనసు మాటలు మనసు నుంచి వాళ్ళు కూడా వెళ్తున్నారు. వాళ్ళందరికీ నిజంగానే ప్రధానమంత్రి గారిని ఒప్పించవలసిన బాధ్యత ఈరోజు మన తెలుగు మంత్రులందరికీ కూడా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా చాలా బాధ్యత ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆయన వెళ్ళి నచ్చ చెప్పుకోవాలి ప్రధానమంత్రి గారికి, మనం వాగ్దానం చేశాం సార్ ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం, ఇప్పుడు కాదంటే ఎట్లవుతుందని. ఈనాడు ప్రతి బిడ్డలు కూడా అందరూ చదువుకుంటున్నారు ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమాని, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పుణ్యమాని, వాళ్ళకి చదువుకున్నటువంటి ఇంజనీర్స్ కానివ్వండి, తర్వాత ఎంబీఎస్ కానివ్వండి, ఎంసీఎస్ కానివ్వండి, మిగతా టెక్నికల్ పీపుల్ అందరూ కూడా ఈనాడు ఉద్యోగాల కొరకు పరాయి రాష్ట్రాలు వెళ్ళవలసిన అవసరం వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలోనే ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పారిశ్రామికంగా ఎక్కడ లేని అభివృద్ధి చెందుతుంది. 980 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, మనకు అన్ని విధాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి, నీరు ఉంది, విద్యుత్ శక్తి ఉంది. నిజంగా ఈరోజు రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చినట్లయితే పారిశ్రామికంగా గొప్ప అభివృద్ధి చెందుతుంది, ఆ విధంగా రాష్ట్రం ముందు రోజుల్లో బాగుపడుతుంది అనేది మా ఉద్దేశం. తర్వాత అది చెప్పాం, తర్వాత మనం రైల్వే జోన్ తప్పనిసరిగా ఇవ్వాలి, మీరు ఆ రోజు వాగ్దానం చేసిన మేరకని చెప్పడం జరిగింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగా కంప్లీట్ చేయాలి, దానికి పోయే ఎస్కలేషన్ కాస్ట్ ఎవరు భరిస్తారు,
అది చెప్పవలసిన అవసరం ఉంది. అట్లా కాకుండా అదే కాకుండా ఈనాడు ఆ రోజు చెప్పినటువంటి ఆ యాక్ట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో చెప్పినటువంటి అన్ని కార్యక్రమాలు చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఈనాడు అదే కాకుండా నార్త్ ఈస్ట్ మాన్సూన్ మనకు టోటల్ గా ఫెయిల్ అయ్యింది. దాదాపు 5-6 జిల్లాల్లో మన రాయలసీమ జిల్లాలో గానిండి నెల్లూరు ప్రకాశం గుంటూరు వరకు కూడా మనకి నార్త్ ఈస్ట్ మాన్సూన్ వస్తుంది. దానివల్లనే మంచి వర్షాలు వస్తాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు గానిండి నెల్లూరు ప్రకాశం జిల్లాలు గానిండి అది టోటల్ గా ఫెయిల్ అయ్యింది. డ్రాప్ ఒక బొట్టు వర్షం లేదండి నార్త్ ఈస్ట్ మాన్సూన్ లో. ఆ విధంగా ఈశాన్య ఋతుపవనాలు ఫెయిల్ అయినాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదుకొని ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ఉందని కూడా చెప్పడం జరిగింది. విజయసాయిరెడ్డి గారు యాంటీ డిఫెక్షన్ బిల్లు గురించి చెప్పారు. వారు వంతు వచ్చినప్పుడు ఈ యాంటీ డిఫెక్షన్ బిల్లు లోపభూయిష్టంగా ఉంది, ఒక పార్టీలో బీఫామ్ తీసుకొని గెలిచిన తర్వాత అందరూ వెళ్ళిపోతున్నారు వేరే పార్టీలకి, ఆడ అది అధికారం ఉందని మనం లబ్ధి పొందొచ్చని, దీన్ని నివారించవలసిన పని ఉంది, దీన్ని తప్పనిసరిగా ఈ లోపభూయిష్టాన్ని తీర్చవలసిన అవసరము, దాన్ని సవరించవలసిన అవసరం ఉందని విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పారు. వారు చెప్పిన విషయం వారి ద్వారా మనం తెలుసుకుందాం. సమాధానం వచ్చింది సార్? అంటే సమాధానం మీకు ఇప్పటికే వాళ్ళు చెప్పరు కదా. మన అభిప్రాయాలు మనం చెప్పడమే, తర్వాత మనం ఇప్పుడు ప్రభుత్వానికి పార్లమెంటు సజావుగా రన్ చేసేదానికి మనం అన్ని విధాలు సహకరిస్తాం. కాకపోతే మన రాష్ట్రానికి ఉన్నటువంటి సమస్యల్ని హైలైట్ చేయడం జరిగింది. ఈనాడు మనం విజయసాయిరెడ్డి గారు యాంటీ డిఫెక్షన్ బిల్ను గురించి కూడా మాట్లాడడం జరిగింది. వారి ద్వారా విందాం ఆ విషయాలు. చంద్రబాబు నాయుడు గారు రిపీటెడ్గా ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది రాష్ట్రానికి మేలు అన్నటువంటిది పదే పదే చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. నేను ఒక్క విషయాన్ని ప్రశ్నిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఒక అబద్ధాల కోరు, ఒక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఒక హానెస్ట్ లయ్యర్. అబద్ధాన్ని పదే పదే చెప్పి ఆ అబద్ధం చెప్పడంలో కూడా ఆ అబద్ధాన్ని నిజమని నమ్మించగలిగేటటువంటి చిత్తశుద్ధితో అబద్ధం చెప్తారు ఆయన. నేను ఒక్కటే ప్రశ్నిస్తున్నా, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది ఎలా మేలవుతుంది? ఒక చిన్న ఉదాహరణ చెప్పాలనంటే ఒక మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చిన దానివల్ల ఒక ఇండస్ట్రీ, ఒక పారిశ్రామిక సంస్థ వచ్చినట్టయితే ఆ పారిశ్రామిక సంస్థ 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉత్పత్తి అన్నటువంటిది కొనసాగుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరుగుతుంది, ఉత్పాదకత పెరిగిన దానివల్ల రాష్ట్ర అభివృద్ధి అన్నటువంటిది జరుగుతుంది. 50-100 సంవత్సరాల వచ్చేటటువంటి ప్రయోజనాల్ని ఒక ప్యాకేజ్ ద్వారా, ఒక సంవత్సరమో 2 సంవత్సరంలో ఒక ప్యాకేజ్ ద్వారా తన స్వలాభం కోసం ప్యాకేజీ మిన్నా అని చెప్పడం ఎలా సమంజసం అన్నటువంటిది నేను ప్రశ్నిస్తున్నాను. నిజంగా తెలుగుదేశం పార్టీ ఉన్న వాళ్ళకి ఆంధ్ర రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉన్నట్లయితే వారిని దాన్ని డిబేట్లో పాల్గొమని చెప్పండి, ఇవ్వమని చెప్పండి. ప్రత్యేక ప్యాకేజీ అన్నటువంటిది ఎలా మేలవుతుంది అన్నటువంటిది ఓపెన్గా ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో చెప్పమని చెప్పండి. ఎంత మాత్రం ప్రత్యేక ప్యాకేజ్ అన్నటువంటిది ప్రత్యేక హోదాకు ప్రత్యామ్నాయం కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం. ఆంధ్ర ప్రత్యేక హోదాలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి, సెంట్రల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్లో స్టేట్ షేర్ కాకుండా కొంత భాగాన్ని ఎయిర్మార్క్ చేసి అది సపరేట్ స్పెషల్ స్టేటస్ ఉండేటటువంటి రాష్ట్రాలకి, ఇప్పుడు 11 రాష్ట్రాలు ఉన్నాయి, ఆంధ్ర రాష్ట్రం అయితే యాడ్ అయినట్టు అయితే 12వ రాష్ట్రం అవుతుంది. 12 రాష్ట్రాలకి సపరేట్గా ఒక ఫండ్ ఇస్తారు. అది కాకుండా పన్ను రాయితీలు, చాలా ముఖ్యమైనటువంటి విషయం పన్ను రాయితీలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తున్నారు, పన్ను రాయితీలు ఎక్కడ చెప్పారండి అని. ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు అన్నీ కూడా ప్రత్యేక హోదాలో భాగమే, అబద్ధాలు చెప్పకండి అన్నటువంటిది మా పార్టీ ఈ యొక్క ప్రత్యేక హోదా వచ్చేంత వరకు పోరాటం కొనసాగిస్తుంది. ఇక రెండవ అంశం, విశాఖపట్నంకి సపరేట్ రైల్వే జోన్, ఇక్కడ కూడా ప్రజలను మభ్యపెట్టేటటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది? సరే, విశాఖపట్నం దానిలో విశాఖపట్నం డివిజన్ లేకుండా విజయవాడ, గుంటకల్లు, ఈ గుంటూరు డివిజన్లు కలిపి ఒక జోన్గా క్రియేట్ చేసేటటువంటి పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నాయి. ఇది తప్పు. విశాఖపట్నం డివిజన్ లేకుండా ఒక సపరేట్ రైల్వే జోన్, విశాఖ కేంద్రంగా సపరేట్ రైల్వే జోన్ నియమించినట్లయితే
ఆంధ్ర రాష్ట్రానికి ఈ యొక్క సెపరేట్ రైల్వే జోన్ క్రియేట్ చేసి కూడా ప్రయోజనం ఉండదు. విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్ గా విశాఖ డివిజన్ కూడా చేర్చి రైల్వే జోన్ ఏర్పాటు చేయాలన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుల వారు పోరాటం కొనసాగిస్తున్నారు. ఇక మూడో విషయానికి వస్తే యాంటీ డిఫెక్షన్ లా ఏ ఉద్దేశంతో అయితే ఏ ఆబ్జెక్టివ్ తో అయితే ఈ యాంటీ డిఫెక్షన్ లా అప్పుడు రాజీవ్ గాంధీ గారి టైం లో ఈ యొక్క ప్రవేశపెట్టి పార్లమెంట్ ఆమోదం చేసిందో దాన్ని పూర్తిగా నీరుగార్చేశారు. ఈ రోజు ఎమ్మెల్యేల్ని మార్కెట్ లో ఒక వస్తువులాగా కొనుక్కుంటున్నారు, కోట్ల రూపాయలు వెచ్చించి ఎమ్మెల్యేల్ని కొనుక్కుంటున్నారు. ఈ పరిస్థితికి ఈ యొక్క పరిస్థితికి ఫుల్ స్టాప్ పెట్టాలి. పెట్టాలి అని అంటే యాంటీ డిఫెక్షన్ లా లో అమెండ్మెంట్స్ తీసుకురావాలి. స్పీకర్స్ వచ్చి యాంటీ డిఫెక్షన్ పిటిషన్ మనం పెట్టినట్లయితే దాన్ని డిస్పోజ్ చేయకుండా దాని మీద కూర్చొని నిర్ణయం తీసుకోకుండా కొనసాగించడం జరుగుతుంది. దానికి సూటబుల్ అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు కూడా దీనికి ప్రైవేట్ మెంబర్ బిల్లు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాస్ అయ్యేలా చూస్తామని మేమందరం కూడా ఈ యొక్క మీడియా ముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎలా ముగుస్తుందండి ఇదే భావన మన అందరిలో కూడా ఉంటే ఈ యొక్క స్వాతంత్రం, ఈ దేశ స్వాతంత్రం కోసం ఏ రోజు ఎప్పుడైతే మనం పోరాడుతూ ఉన్నామో బ్రిటిష్ వాళ్ళు ఇవ్వనన్నారో మనం అందరం కూడా వదిలేసుంటే ఈరోజు స్వాతంత్రం వచ్చిండేదా ఈ దేశానికి? ఎవరో ఒకరు ఇవ్వము అన్నంత మాత్రాన మన పోరాటం ఆపేస్తామా? అది వచ్చేంత వరకు ఆ పోరాటం సాగించాలి. ప్రత్యేక హోదా అన్నటువంటిది సాధించుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాల్సిన దాన్ని పణంగా పెట్టి లాలూచి పడ్డారు. ఆయన స్వలాభం కోసం ప్రత్యేక ప్యాకేజీ కానీ వస్తే ఆయన అవినీతికి పాల్పడవచ్చు, స్వార్థంతో డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని పణంగా పెట్టి ఈరోజు ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకోవడం జరిగింది. మా పార్టీ మా అధ్యక్షుల వారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి పరిస్థితుల్లో ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకునేది లేదు. ప్రత్యేక హోదా మాత్రమే మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటాను. సార్, సుజనా చౌదరి గారు మాట్లాడుతూ 12th 5-year ప్లాన్ ఈ మాసంతో ముగియబోతోంది, హోదా ఇచ్చినా అయిపోయేది కాబట్టి మేము మెరుగైనది తీసుకొచ్చామని చెప్పాను. సుజనా చౌదరి గారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికి ఇచ్చినటువంటి 11 రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకి ప్రత్యేక హోదా అన్నది పర్మనెంట్ బేసిస్లో ఇచ్చారు, ఇటర్నల్ బేసిస్లో. వాటిని విత్డ్రా చేసేటటువంటి పరిస్థితి ఈరోజు లేదు, భవిష్యత్తులో కూడా ఉండదు. అలాంటప్పుడు ఈ యొక్క మంత్రి గారు ఎలా ప్రజలను తప్పుదోవ పట్టిస్తారండి? ప్రత్యేక హోదా ఇవ్వమనండి, అది పర్మనెంట్ బేసిస్లో, కాకుండా ఉంటే వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా 10 సంవత్సరాల్లో 15 సంవత్సరాల్లో ఇవ్వమనండి, రాష్ట్రం తప్పకుండా అభివృద్ధి చెందుతుంది. అన్ని అసత్యాలే వీళ్ళు మాట్లాడేది, పెద్ద పదవులు ఉన్నారు కానీ అన్ని అసత్యాలు మాట్లాడుతున్నారు. కేంద్ర మంత్రులుగా ఉన్నారు, ముఖ్యమంత్రులుగా మన ముఖ్యమంత్రి గారు, అన్నీ కూడా ప్రజల్ని మభ్యపెట్టేది, అసత్యాలు మాడుతూ ప్రజల్ని ఏదో హిప్నటైజ్ చేయాలని చూస్తున్నారు. చంద్రబాబు గారు చాలాసార్లు మనం చూసాం, నవరసాలు పలికించగలరు ఆయన. ఒక్కొక్కసారి చాలా నిదానంగా చెప్తారు, కన్విన్సింగ్గా చెప్తారు, రౌద్రంగా చెప్తారు, కోపంగా చెప్తారు, రకరకాలుగా ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాడు ఆయన. ప్రత్యేక హోదాకి ఏది కూడా ప్రత్యామ్నాయం కాదే కాదు. వీళ్ళు ఇచ్చే ప్యాకేజ్ అంతా హంబకి అసలు ప్యాకేజ్ లేదు, పాడు లేదు. ఆర్థిక మంత్రి గారు మీకే తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి కొంత జర్నలిస్టుకి మీరే అడిగారు ఆయన్ని, అరుణ్ జైట్లీ గారిని, ఏంటి సార్ మీరు ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కలుగజేస్తున్నారని మీరు అడిగినప్పుడు, ప్రత్యేక చట్టబద్ధత ఏముంది, ఆ బిల్లో చెప్పినాయే కదా మేము చెప్పాము, చట్టమయంలో చెప్పినవే మనల్ని చెప్పాము, మేము చట్టబద్ధత కల్పించేది ఏందని ఆయన చెప్పినారని మీరే మిత్రులు కొందరు చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఎంత హంబక్ కాదండి. ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కులను కాలరాయడమే నేను మనవి చేస్తున్నాను. ఇది మీకు ఏమాత్రం తగనే తగదు, పోరాడండి, ప్రధానమంత్రి గారిని కన్విన్స్ చేయండి, ఇంకా మీరు పోరాడుతూ ఉండండి. అంతేగాని మీరు ఏదో మనకు చాలా గొప్పగా చేశారు కేంద్ర ప్రభుత్వం, అందువల్ల మనం ఏమాత్రం మాట్లాడవలసిన అవసరం లేదని చెప్పడం పరమ దుర్మార్గంగా అవుతుంది. మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నది ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ హక్కులను కాపాడుతారని, వాళ్ళ బాగోగులు చూస్తారని, రాష్ట్ర అభివృద్ధి చెందిస్తారని, ఆంధ్ర ప్రజల యొక్క
भविष्य जीवन प्रमाण पुतार तुंगलो तौक्की स्वार्थ को इला दुर्मार्गम मनोजे थैंक यू।